ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ గోల్డ్. నిన్న మనకి గ్రామ వార్డు సచివాలయాల పరీక్షకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆ ఫలితాలు వచ్చిన తర్వాత తరువాయి అంశం ఏంటంటే మెరిట్ జాబితా తయారు చేయాలి. మెరిట్ జాబితా జిల్లాల వారీగా ఈ రోజు శుక్రవారం నాడు ఉదయం కల్లా చేరతాయని చెప్పి చెప్తున్నారు. జిల్లాలో పోస్టులు రిజర్వేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. ఎంపికైన వారికి జిల్లా కమిటీ ద్వారా కాల్ లెటర్ కూడా పంపించడం జరుగుతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలపై అనేక అంశాలను గిరిజాశంకర్ గారు వెల్లడి చేయడం జరిగింది. ఇది చూస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలు ఇంటర్వ్యూ లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికి జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్ పంపుతాయని పరీక్ష నిర్వహణ కమిటీ కన్వీనర్ పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. జిల్లాల వారీగా రాత పరీక్షల మెరిట్ జాబితాలు శుక్రవారం ఉదయానికల్లా ఆయా జిల్లాలకు చేరవేయనున్నట్లు వెల్లడించారు. మెరిట్ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ ఆ జిల్లాల్లో భర్తీ చేసే ఉద్యోగాలు, కేటగిరీల వారిగా రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను షార్ట్ లిస్టు చేయాల్సి ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే శనివారం కల్లా జిల్లాలో షార్ట్ లిస్టు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అది పూర్తయిన వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. షార్ట్ లిస్టులో పేరున్న అభ్యర్థులు వారి కాల్ లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు జిల్లా సెలక్షన్ కమిటీలు మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇస్తారని, అంతేగాక ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాల్లోనూ ఎంపికైన వారి జాబితా ఉంచనున్నామని తెలిపారు. ఆ కార్యాలయాల నుంచి నేరుగా కాల్ లెటర్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు కూడా చెప్పారు, పేర్కొన్నారు. కాల్ లెటర్లు అందిన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు 23వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఆయా జిల్లాల్లో నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరయ్యి తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇక కాల్ లెటర్ వచ్చిన వారు ఎటువంటి క్రిమినల్ కేసులు లేని వారే ఉండాలి. ఇది మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.